ఇవాళ పవన్ కళ్యాణ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహించాల్సినటువంటి సభలు సమావేశాలకు అనుమతి నిరాకరించారు పోలీసులు. దీంతో నేడు పర్యటించాల్సినటువంటి శ్రీకాకుళం జిల్లా పర్యటన రద్దయింది. చంద్రబాబు నాయుడు పర్యటన ఉన్న నేపథ్యంలోనే అక్కడ పోలీసులు అనుమతి నిరాకరించినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే అక్కడ జనసేన నేతలు కార్యకర్తలు సభలు సమావేశాలకు సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకున్నారు. దీంతో ప్రజలు జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తూ జనసేన పవన్ కళ్యాణ్ కార్యక్రమాలకు అడ్డు తగులుతుందంటూ విమర్శలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. పెద్ద ఎత్తున శ్రీకాకుళం జిల్లాలో జనం ఇటు పవన్ కళ్యాణ్ పర్యటన అడ్డుకున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు నిర్వహించాల్సినటువంటి శ్రీకాకుళం టూర్ రద్దయింది. చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలుగుదేశం అధినేత టూర్ ఉండడం నేపథ్యంలోనే పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో పవన్ కళ్యాణ్ టూర్కు అనుమతి లేకపోవడంతో టూర్ను షెడ్యూల్ను క్యాన్సిల్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించాల్సినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున జనసేన నాయకులు కార్యకర్తలు అక్కడ సభలు సమావేశాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసుకున్నారు. పోలీసులు అర్ధరాత్రి వరకు దీనికి కొంత హైడ్రామా కొనసాగించారు. అనుమతి నిరాకరించడంతో జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళన చేసే పరిస్థితి కనిపిస్తోంది. అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినా పెద్ద ఎత్తున తండోపతండాలుగా జనం అభిమానులు ఆయనకు నీరాజనం పలుకుతున్న నేపథ్యంలోనే ప్రభుత్వం కుట్రపూరితంగా పోలీసులు కుట్రపూరితంగా ఈరోజు పవన్ కళ్యాణ్ సభలు సమావేశాలని అడ్డుకునే ప్రయత్నం చేసింది. అక్కడ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు టీడీపీ అధినేత సభలు సమావేశాలు ఉండడంతో ఇవాళ అనుమతి నిరాకరించిన నేపథ్యంలో ఈరోజు పవన్ కళ్యాణ్ టూర్ను రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. పోలీసులు అనుమతి నిరాకరించడం అన్నది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది గుడ్డలు పెట్టు లాంటి అంశం అనేది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. దీనిపై డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రవణ్ అడిగి తెలుసుకుందాం. శ్రవణ్, పవన్ కళ్యాణ్ రాకను అడ్డుకునేందుకు టీడీపీ శ్రేణులు పోలీసులు కలిసి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని పవన్ కళ్యాణ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం టూర్కు సంబంధించి ఇప్పటికే షెడ్యూల్, అంటే గత 2-3 రోజుల క్రితమే షెడ్యూల్ ఖరారైనప్పటికీ కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన ఉన్న నేపథ్యంలోనే ఈరోజు దీన్ని పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం అనేది ఎట్లా చూడాలి? అంటే ఎన్నికల నిబంధనల ప్రకారం ఒక పార్టీకి సంబంధించిన అధినేత, ఒక పార్టీకి సంబంధించిన నాయకుడు ప్రజా క్షేత్రంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇట్లాంటి తరుణంలో ఇక్కడ ఏపీ సీఎం పర్యటిస్తున్నాడని ఉన్న నేపథ్యంలోనే ప్రధానంగా పోలీసులు అనుమతి నిరాకరించాడని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఏమంటున్నారు శ్రీకాకుళం ప్రజలు? శ్రీకాకుళం జిల్లాలో నేడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పర్యటించనున్నారు. అయితే ముఖ్యంగా మొదటి నుంచి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు శ్రీకాకుళం జిల్లా ఉద్యాన ప్రాంతాన్ని, ముఖ్యంగా ఉద్యాన ప్రాంతంలో సమస్యలపై ప్రధానంగా దృష్టి పెట్టి ఆ సమస్యల పరిష్కారానికి ఒకే దాటిగా కూడా ఆయన ప్రయత్నం కొనసాగిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఎన్నికలు కూడా హడావుడిగా రావడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు ప్రచారం నిమిత్తం ఈరోజు శ్రీకాకుళం జిల్లా రానున్నటువంటి ఆ సందర్భం నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆ జన సైనికులు, జనసేన నాయకులు పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే ఈ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ రాకపోతే సామాన్య ప్రజలతో పాటు కూడా పెద్ద ఎత్తున మహిళలు, ఆ జన సైనికులు కూడా పెద్ద ఎత్తున కూడా భారీ ఎత్తున ఏర్పాట్లు చేసుకొని జన అధినేత రావడానికి
ఆ పూర్తి స్థాయిలో వేరు చూస్తున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా కూడా వీళ్ళందరికీ కూడా ఆశ్చర్యకరమైనటువంటి అంశం జనసేన అధినేత వచ్చేందుకు చేసినటువంటి ప్రయత్నాలను ఒక్కసారిగా కూడా ప్రభుత్వ అధికారులు అటుపక్క పోలీస్ సెంటర్ కూడా పూర్తిగా అడ్డు చెప్పే విధంగా అయితే మాత్రం పూర్తిగా అనుమతులు నిరాకరించడం జరిగింది. అయితే ఈ అనుమతుల కోసం ఇప్పటికే జన సైనికులు షెడ్యూల్ ప్రకారం గత 3 రోజుల నుంచి కూడా అనుమతుల కోసం అనేక విధాలుగా ప్రయత్నిస్తున్నప్పుడు కూడా గత రాత్రి అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా పోలీస్ యంత్రాంగం పూర్తిగా హైడ్రామా నడిపిందని చెప్పవచ్చు. అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా ఆ పోలీస్ యంత్రాంగంతో పాటు కూడా ఆ ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ కొన్ని సంబంధిత శాఖల వాళ్ళంతా కూడా హైడ్రామా నడిపి పూర్తి స్థాయిలో కూడా అనుమతులు నిరాకరించడం జరిగింది. దీంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆ శ్రీకాకుళం జిల్లా టూర్ షెడ్యూల్ అనేది పూర్తిగా రద్దయింది. దీంతో ఒకసారిగా కూడా జన సైనికులంతా కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రభుత్వ అధికారులు ఆ ప్రభుత్వానికి కాకుండా ప్రజల పక్షాన పనిచేయాలి అనే పరిస్థితులు ఉన్నప్పుడు కూడా ప్రభుత్వ అధికారులు ఇప్పటికి కూడా టీడీపీకి తుత్తులా వ్యవహరిస్తున్నారు అని కూడా ఈ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి అనుమతులు నిరాకరించడం ఒకసారి కూడా స్పష్టమైందని చెప్పవచ్చు. అయితే ఇదే అంశాన్ని ఈసీ దృష్టికి కూడా తీసుకెళ్లే ప్రయత్నాల్లో అయితే మాత్రం శ్రీకాకుళం జిల్లా జన సైనికులంతా కూడా పెద్ద ఎత్తున కూడా తీసుకెళ్లే ప్రయత్నం కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా ఈ రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇచ్చాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం నియోజకవర్గాల్లో పర్యటన చేయనున్నారు. అయితే శ్రీకాకుళం జిల్లాకి ముఖ్యంగా ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున కూడా పట్టు ఉన్న నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రభావం ఈ టైంలో కానీ ఈ పర్యటన కొనసాగించినట్లయితే పెద్ద ఎత్తున ఉండబోతుంది అని తెలుసుకున్నటువంటి టీడీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుట్ర కూరుతున్నటువంటి రాజకీయాలు చేస్తూ అకస్మాత్తుగా కూడా ఒకసారిగా కూడా చంద్రబాబు నాయుడు గారు పర్యటన ఖరారు చేయడం జరిగింది. ఈ ఖరారు చేసిన నేపథ్యంలో అధికారులంతా కూడా ఆ చంద్రబాబుకు తుత్తుల్లా మరి టీడీపీ ప్రభుత్వానికి తుత్తులుగా వ్యవహరించి పూర్తి స్థాయిలో కూడా ఈ అనుమతులు నిరాకరించడం పట్ల ఇప్పటికే జన సైనికులు పెద్ద ఎత్తున కూడా ఆందోళనలు కూడా దిగుతున్నటువంటి ఆ పరిస్థితులు కూడా మనకి ఆ ప్రస్తుతం నియోజకవర్గ ప్రాంతాల్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈయన రాక కోసం వేచి చూస్తున్నటువంటి ఆ మహిళలు అయితే మాత్రం పూర్తి స్థాయిలో అధికారులు వ్యవహరిస్తున్నటువంటి ఆ తీరుని కానీ లేకపోతే టీడీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుటపూరిత ఆ చర్యలపైన కూడా పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి ఆ పరిస్థితులు కూడా శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాయి. అయితే సాధారణంగా ఎన్నికల సమయంలో ఎవరి ప్రచారంతో సంబంధించినటువంటి వివరాలు కూడా ఒక 3-4 రోజుల ముందే టూర్ షెడ్యూల్ అంతా కూడా ఖరారై ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. దీనికి అనుగుణంగానే స్థానికంగా ఉన్న నాయకులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో అన్ని అనుమతులు కూడా తెచ్చుకునేందుకు పూర్తి స్థాయిలో దరఖాస్తులు దాఖలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే దాదాపుగా కూడా దరఖాస్తు దాఖలు చేసినటువంటి 24 గంటల వ్యవధిలో పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి అనుమతులు మంజూరు చేయవలసినటువంటి అధికార యంత్రాంగం అయితే మాత్రం దీన్ని మొత్తం హైడ్రామాగా నడిపి ఆ చివరి రాత్రి 12 గంటల వరకు కూడా పూర్తి స్థాయిలో హైడ్రామా నడిపినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కనీసం పవన్ కళ్యాణ్ గారు వచ్చినటువంటి హెలికాప్టర్ కి హెలిప్యాడ్ కూడా అనుమతులు నిరాకరించినటువంటి పరిస్థితులు ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ నుంచి ఉన్నాయంటే ఏ విధంగా అధికార పార్టీ తాలూకా వ్యవహారం జిల్లాలో కనిపిస్తుంది అన్నది కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ముఖ్యంగా ఇచ్చాపురం ప్రాంతంలో ఈ రోజు ఉదయం దాదాపుగా 10 గంటలకు కూడా పర్యటించనున్నటువంటి ఆ పవన్ కళ్యాణ్ కోసం పెద్ద ఎత్తున కూడా అటుపక్క ఒడిశా ప్రాంతంతో పాటు కూడా మిగతా నియోజకవర్గ ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇచ్చాపురానికి ఇప్పటికే జన సైనికులంతా కూడా చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి నేపథ్యంలో ఒకసారిగా కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి టూరు రద్దయింది అనే అంశాన్ని ఒకసారిగా కూడా వాళ్ళకి తెలియడంతో వాళ్ళు కాస్త నిరాశ వ్యక్తమవుతున్నప్పుడు కూడా ఆ టీడీపీ ప్రభుత్వానికి తొత్తులుగా మారినటువంటి ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెంటనే ఈసీ చర్యలు తీసుకోవాలంటూ కూడా ఓవైపు జన సైనికులు కూడా అత్యంత ఆందోళన దిగే అవకాశం కూడా మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అయితే రాజకీయ విశ్లేషకులు మాత్రం చాలా స్పష్టంగా ఈ ప్రచారం అనేది ఏ పార్టీకి సంబంధించినటువంటి ప్రచారం అయినప్పుడు కూడా పూర్తి స్థాయిలో ఆ ప్రచారానికి అనుమతులు మంజూరు చేయవలసిన అధికారులు ఇలా ఒక పార్టీకి కొమ్ము కాస్తూ ఈ విధంగా వ్యవహరించడం పట్ల అయితే మాత్రం పూర్తిగా వాళ్ళైతే మాత్రం తప్పబడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏది ఏమైనప్పుడు కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పర్యటన అయితే మాత్రం మరో 2 రోజుల్లో ఉండబోతుంది అనేది కూడా మనకి మీడియా వర్గాల నుంచి సమాచారం పొందుతుంది. అలాగే పార్టీ నుంచి కూడా ఆ పెద్ద ఎత్తున కూడా ఇదే అంశాన్ని అయితే మాత్రం ఆ జనసేన కార్యకర్తల్లోకి జన సైనికుల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే ముఖ్యంగా ఈ రోజు ఆ జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగానికి సంబంధించి ఇలాంటి చర్యలు తీసుకోవడం పట్ల అయితే మాత్రం పూర్తిగా ప్రజలంతా కూడా అసహనం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయని కూడా మనం చెప్పవచ్చు. శ్రవణ్, అయితే ఇవాళ పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం జిల్లాలో ఎన్ని నియోజకవర్గాల్లో సభలు సమావేశాలు ఉన్నాయి? అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు పర్యటన, అంటే ఏపీ సీఎం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి పర్యటన ఉన్న నేపథ్యంలోనే సభలకు పవన్ కళ్యాణ్ సభలకు అనుమతి నిరాకరించారనైతే చర్చ జరుగుతున్న నేపథ్యంలో, సో చంద్రబాబు ఎన్ని సభలు ఉన్నాయి, పవన్ కళ్యాణ్ ఎన్ని సభలు ఉన్నాయి, ఎక్కడెక్కడ సభలు సమావేశాలు ఉన్నాయి? ప్రధానంగా ఉద్దానం సమస్య కావచ్చు, మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా తిట్లీ తుఫాను సందర్భంగా పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం జిల్లాలో పర్యటించడం కావచ్చు, ఒక విశేష ప్రజాదరణ శ్రీకాకుళం జిల్లాలో పవన్ కళ్యాణ్ సంపాదించుకున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు అడ్డుకుంటున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ప్రజల నుంచి ఎట్లాంటి ఆగ్రహం వ్యక్తమవుతోంది? అయితే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు శ్రీకాకుళం జిల్లాలో అమితమైన ప్రేమను కురిపిస్తారు అనేది మాత్రం ఎక్కువ జిల్లా వాసుల్లో అయితే మాత్రం పెద్ద ఎత్తున కూడా ఒక
అనుభవం ఉందని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఉద్దాన ప్రాంతం ఏదైతే ఉందో ఉద్దాన బాధితుల తాలూకా కిడ్నీ సమస్యను ప్రధానంగా బయటికి తీసుకువచ్చి ఆ సమస్యల పరిష్కారానికి కూడా అనేక విధాలుగా కృషి చేయడం జరిగింది. దీంతో ఈ ఉద్దాన ప్రాంతానికి సంబంధించినటువంటి పలాస ఇచ్చాపురం నియోజకవర్గాల్లో పవన్ అభిమానులు పెద్ద ఎత్తున కూడా ఇష్యూస్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే కాకుండా ఈ ప్రాంతంలో జనసేన పార్టీకి ఒక పెద్ద ఎత్తున పట్టు ఉంది. ఈ రెండు స్థానాలు కూడా కైవసం చేసుకునే అవకాశం చాలా స్పష్టంగా ఉన్న నేపథ్యంలో దీన్ని తిప్పికొట్టే విధంగా పవన్ కళ్యాణ్ గారు వస్తే మరింత బలం పెరిగే అవకాశం ఉంటుంది అనే నేపథ్యంలోనే మాత్రమే పవన్ కళ్యాణ్ గారి టూర్ని అణిచివేసే ప్రయత్నాల్లో మాత్రమే టీడీపీ ఇలాంటి కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నట్టు కూడా విశ్లేషకులతో పాటు కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజల్లో కూడా కూతురు చూపిస్తున్నటువంటి ఆ పరిస్థితి అయితే ఉంది. అయితే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఇచ్చాపురం నియోజకవర్గం, పలాస నియోజకవర్గంతో పాటు కూడా ఆ టెక్కలి అలాగే పాపకొట్టం నియోజకవర్గాల్లో అయితే మాత్రం ఈ షెడ్యూల్ అంతా కూడా ఖరారు చేసుకోవడం జరిగింది. ఖరారైన షెడ్యూల్కి అనుగుణంగానే కేవలం 2 గంటల వ్యవధిని చూపిస్తూ మాత్రమే మళ్ళీ అదే ప్రాంతాల్లో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పర్యటన కూడా ఖరారు చేయడం పట్ల జన సైనికులు అయితే మాత్రం పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి ఆ పరిస్థితి కూడా ఉంది. అయితే చంద్రబాబు నాయుడు గారు కూడా దాదాపుగా కూడా ఈ రోజు ఇచ్చాపురం పలాసతో పాటు కూడా ఆ రాజా శ్రీకాకుళం ప్రాంతాల్లో ఈ రోజు పర్యటన షెడ్యూల్ కూడా విడుదల చేయడం జరిగింది. అయితే దాదాపుగా కూడా ఇటు పవన్ కళ్యాణ్ గారు ఏ నియోజకవర్గాల్లో అయితే నేడు పర్యటన ఖరారు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయో అదే నియోజకవర్గాల్లో చంద్రబాబు నాయుడు కూడా పర్యటన చేయడం పట్ల అయితే మాత్రం పూర్తిగా ప్రజలంతా కూడా అసహనం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పవన్ కళ్యాణ్ గారి షెడ్యూల్ దాదాపుగా కూడా 3 రోజుల క్రితం ఖరారయ్యి మొత్తం అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి నాయకులు ఇటు పక్క జన సైనికులు కూడా నూతన ఉత్సాహంతో మరింత ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఒకసారిగా కూడా అనుమతులు రద్దు చేయడం పట్ల అయితే మాత్రం స్థానికంగా ఉన్నటువంటి ప్రజలతో పాటు కూడా ఆ పార్టీలో టీడీపీ పార్టీలో ఉన్నటువంటి మరికొంతమంది జనసేనలో చేరడానికి సిద్ధంగా ఉన్నటువంటి నాయకులు కూడా టీడీపీ వ్యవహరిస్తున్నటువంటి వ్యవహారాన్ని పట్ల పూర్తిగా కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అయితే ఇలాగే కొనసాగుతున్నట్లయితే మాత్రం టీడీపీ పార్టీ మాత్రం చాలా తీవ్రంగా ఎదురు దెబ్బ తగిలే అవకాశం కూడా శ్రీకాకుళం జిల్లాలో కనిపిస్తుందని చెప్పవచ్చు. అయితే జన సైనికులు మాత్రం కాస్త అసహనంగా ఉన్నప్పటికీ కూడా పూర్తిగా సహనం వహించాలంటూ కూడా ఇప్పటికే పార్టీ వర్గాల నుంచి కూడా సమస్యను వచ్చిన నేపథ్యంలో వీళ్ళు చేస్తున్నటువంటి కుట్ర రాజకీయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా అయితే మాత్రం జన సైనికులంతా కూడా పనిచేయాలంటూ కూడా ఇప్పటికే పార్టీ ఆదేశించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఆ పరిస్థితులు నిమగ్నమై ఉన్నారని కూడా మనం చెప్పవచ్చు పరమేష్. సో మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతుంది, శ్రీకాకుళం జిల్లాలో పెద్ద ఎత్తున అంటే పవన్ కళ్యాణ్కు పోలీసులు అనుమతి నిరాకరించడం, చంద్రబాబు పర్యటన నేపథ్యంలోనే ఏదైతే అడ్డుకోవడం అనే పరిస్థితికి సంబంధించి పెద్ద ఎత్తున జన సైనికులు కావచ్చు, జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్లపైకి వస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. సో ఏంటి అక్కడ తాజా పరిస్థితి, ఏంటి ప్రజల్లో ఎట్లాంటి ఆగ్రహం కనిపిస్తోంది? అయితే పవన్ కళ్యాణ్ టూర్ కోసం ఒక పక్క ఉద్దాన ప్రజలు ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఉద్దాన ప్రజలకి గుండెగాయలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఒకసారిగా కూడా ఈ రోజు అడ్డుకున్నటువంటి పరిస్థితులు ఒకసారిగా కూడా రావడంతో దీని పట్ల ఉద్దాన ప్రజలంతా కూడా పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఎలక్షన్ కూడా ఉన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ రాకని అడ్డుకోవడం పట్ల అయితే మాత్రం తీవ్రంగా ఇక్కడ విమర్శలు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇచ్చాపురం చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కూడా అక్కడ కూడా జన సైనికులు పూర్తి స్థాయిలో ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేసే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఇటువంటి అవాంఛనీయ ఘటనలు కూడా జరగకుండా అయితే మాత్రం పోలీసుల్ని ఇక్కడ పావులుగా వాడుకుంటూ కూడా పెద్ద ఎత్తున కూడా భారీగా బందోబస్తును కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా వ్యవహరించడం, అయితే పవన్ కళ్యాణ్ గారు తాలూకా అభిమానుల్ని కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కాదు తెలుసుమని కానీ ఈ సమయంలో అడ్డుకునే ప్రయత్నం చేయడం పట్ల అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి జన సైనికులు కూడా ఈ విషయాలన్నీ కూడా సున్నితంగా గమనిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే రాబోయే కాలంలో ఎక్కడైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి పైన ఏమైనా చర్యలకి పాల్పడుతున్నారో అంతా కూడా గమనిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీళ్ళంతా కూడా ఓటుతో మేము సమాధానం చెప్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే మరోవైపు అయితే మాత్రం ఈ విషయం ఎప్పుడైతే ఇలా జరగడం, టీడీపీ ప్రభుత్వం ఇలాంటి కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ జన సేనాన్ని అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తుందనే విషయాన్ని ఎప్పుడైతే బయటకు రావడం జరిగిందో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 10 నియోజకవర్గంలో ఉన్నటువంటి జన సైనికులంతా కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళన కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే మరోవైపు కూడా ఆందోళన కూడా దిగుతున్నటువంటి పరిస్థితులు కూడా మనకి ప్రస్తుతం అయితే మాత్రం కనిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పుడు కూడా ఇలాంటి పరిణామాలకు తావు తీయడం పట్ల అయితే మాత్రం పూర్తి రాజకీయ విశ్లేషణతో పాటు సాధారణ ప్రజలు అసలు స్వచ్ఛందంగా జనసేన సైనిక జనసేన అధినేత కోసం చూస్తున్నటువంటి మహిళలు కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళన దిగుతున్నటువంటి పరిస్థితులు అయితే మాత్రం జిల్లా వ్యాప్తంగా కనిపిస్తున్నాయని చెప్పవచ్చు పరమేష్. శ్రవణ్, అయితే గత 3-4 రోజుల క్రితమే ఈ షెడ్యూల్ ఖరారైనప్పటికీ పోలీసులకు దరఖాస్తు పెట్టుకున్నప్పటికీ కూడా అనుమతి నిరాకరించకపోవడానికి సంబంధించి ఈసీకి జనసేన కార్యకర్తలు, జనసేన నేతలు, జనసేన అధిష్టానం ఫిర్యాదు చేసే అవకాశం కనిపిస్తుందా? దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు?
అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిణామాలు చూసుకున్నట్లయితే మాత్రం అన్ని నియోజకవర్గాల నుంచి కూడా జన సైనికులు వందలాదిగా వెళ్ళి ఒకసారిగా కూడా మొత్తం కూడా ఫిర్యాదు ఈసీకి ఫిర్యాదు చేసే అవకాశాలు అయితే మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే 3 రోజుల క్రితం నుంచి కూడా దరఖాస్తులు చేస్తున్నప్పుడు కూడా దరఖాస్తుల్ని పెండింగ్ లో పెట్టడం, అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా టీడీపీ నాయకులతో మాట్లాడుకుంటూనే అనుమతులకి ఇవ్వాలా లేదా అనే విషయాలపై చర్చలు జరుపుతున్నారు అనే అంశాలను కూడా కొన్ని సంబంధించినటువంటి కొన్ని ఫొటోస్ కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో అక్సెస్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకి కనిపిస్తుందని కూడా చెప్పవచ్చు. అయితే ఈ నేపథ్యంలో ఇదంతా కూడా కుట్రపూరితంగానే జనసేనని అడ్డుకోవాలని కూడా ప్రయత్నం చేస్తున్నారు. అయితే శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికే బలంగా పాతుకుపోయినటువంటి జనసేనని ఒకసారిగా కూడా దాని తల్లి భాగాన్ని తగ్గించి టీడీపీ ప్రాబల్యాన్ని పెంచి ఆ ప్రయత్నంలో భాగంగానే జనసేనని అడ్డుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏది ఏమైనప్పుడు కూడా శ్రీకాకుళం జిల్లాలో ఆ జనసేన అధినేతను అడ్డుకునే అవకాశం అయితే మాత్రం ఈసారి ఉండదని చెప్పవచ్చు. ఈసారి కానీ ఇదే విధంగా కానీ కొనసాగించినట్టయితే మాత్రం అధికారులపైన అయితే మాత్రం తప్పకుండా వేరే రకంగా కూడా జన సైనికులు తాలూకా నిరాశను చూపించే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఆ ఈసీకి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి 10 నియోజకవర్గాల పరిధి నుంచి కూడా పూర్తి స్థాయిలో ఫిర్యాదులు అయితే మాత్రం అందిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. పార్లమెంట్ సభ్యులతో పాటు కూడా అసెంబ్లీ సభ్యులు కూడా నేరుగా ఈసీని కలిసి తమ యొక్క ఫిర్యాదులను కూడా అందజేసే అవకాశం కూడా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుందని కూడా మనం చెప్పవచ్చు. పరమేష్, రైట్, థ్యాంక్ యూ శ్రవణ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్.